जोहार अमरजीवी, जोहार 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 అమర్జీవీ పుట్టిశ్రావుడు గారి 68వ పద్ధతి పురస్కరించుకొని పుట్టిశ్రావుడు గారి రోడ్ల నుంచేసినటువంటి పుట్టిశ్రావుడు గారికి పట్టణ ఆర్య వైశ్యంగం వారి ఆధ్వర్యంలో ఘనంగా ఇవాళ ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లలిత రాము గారు, రామగారు విజయ కుమార్ గారు, మా ప్రధాన కార్యదర్శి సూర్య వెంకట సుబ్బారావు, అలాగే నాగేశ్వర గారు రావడం జరిగింది. మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆంధ్యులు శ్రీ పుట్టిశ్రావుడు గారు, మరి వారి త్యాగ ఫలితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. ఈ మహానుభావుడు 1 మార్చి 16 మద్రాసులోని జార్జ్ టౌన్ అనేటువంటి అన్నాపిల్లై రోడ్ 125 హౌస్ నెంబర్లో జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు గురవయ్య గారు, మహాలక్ష్మమ్మ గారు, అట్లాగే ఈయన గారు యొక్క విద్యాభ్యాసం అంతా కూడా 20 సంవత్సరాల పాటు చెన్నైలో జరిగింది. వీరి యొక్క కుటుంబం నెల్లూరు నుంచి మెడ్రాస్లో స్థిరపడడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క విద్యాభ్యాసం అంతా కూడా 20 సంవత్సరాల పాటు మద్రాసు రాష్ట్రంలో జరిగింది, మద్రాసు టౌన్లో జరగడం జరిగింది. తర్వాత ఆయన ఆ రోజుల్లోనే శానిటరీ ఇంజనీరింగ్ చదివటానికై మనం ముంబై వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన 250 రూపాయల జీతాన్ని వదులుకొని స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు పాల్గొనడం జరిగింది. మహాత్మా గాంధీ ఒక సందర్భంలో పుట్టిశ్రావు లాంటి మహానుభావుడు ఒక 10 మంది ఉంటే సంవత్సరంలోనే నేను మన యొక్క స్వాతంత్రాన్ని తీసుకోగలనని చెప్పడం జరిగింది. అట్లాగే ఆయన ఆ రోజుల్లో హరిజనవసరాల కోసం మెడలో మరి హరిజన మనం అంతా కూడా ఆలయ ప్రవేశం చేయాలి, సహకమంతి భోజనాలు చేయాలి, వాళ్ళు కూడా మనలాంటి మనుషులు అని చెప్పి మరి ఆ రోజుల్లో మెడలో ఆ యొక్క బట్టలు కట్టుకొని తిరగడం జరిగింది. అట్లాగే కొన్నాళ్ళ తర్వాత ఆయన భార్య కాలం చేసిన తర్వాత ఆయన సబర్మతి ఆశ్రమంలోకి వెళ్ళి మహాత్మా గాంధీ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి స్వాతంత్ర దినోత్సవంలో తనదైన పాత్ర పోషించారు. అలాంటి త్యాగదరుల యొక్క ఒక స్ఫూర్తి మన యువతకి చాలా కావాలి. ఈ రోజున మనం చూస్తున్న అన్ని పేపర్లో కూడా, అన్ని రకాలుగా, అన్ని సామాజికంగా కూడా ఎన్నో చెడు ఇది మన సమాజంలో ఉన్నాయి. ఆ చెడుని మనం పారదోలాలంటే మహాత్మా గాంధీ, పుట్టిశ్రావు లాంటి మహానుభావుల యొక్క జాగ్రత్తలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పట్టణ ఆర్య సంఘం ఈరోజు మరి పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి ఎంతో ఘనంగా మన ఆర్య సంఘం నుంచి, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి అనాదిగా ఈ ప్రాంతంలో వారికి ఉన్న ప్రత్యేకత విశేషాలు చాలా ఉన్నాయి. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి ఉద్యమానికి ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా ఇక్కడ ఉన్న పెద్దలు, ఆదివాసీ పెద్దలేంటి, ఊర్లో పెద్దలేంటి, స్వాతంత్ర సమయోధులు ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది, వారికి సపోర్టుగా ఉండడం జరిగింది. అలాంటి పొట్టి శ్రీరాము గారి వర్ధంతిని ఈరోజు పిఎస్ఆర్ సెంటర్ పొట్టి శ్రీరాము గారి సెంటర్లో జరుపుకోవడం మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పటికీ అమరజీవి గుండెల్లో ఎప్పుడు చిరంజీవిగా ఉంటారని అలాగే పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.